కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. తుని నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు బోట్ల లోవరాజు మరియు ధర్మరాజు అధ్యక్షతన మంగళవారం R&B అతిథి గృహంలో నిర్వహించారు. అనంతరం ఫెడరేషన్ నియోజకవర్గం నూతన కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ రాజు ఆధ్వర్యంలో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. తుని నియోజకవర్గ APWJF గౌరవ అధ్యక్షులుగా పి వంశీ, అధ్యక్షుడు బి ప్రవీణ్ చక్రవర్తి తుని, ప్రధాన కార్యదర్శిగా జి సత్య వెంకట్ వరప్రసాద్, ప్రజాశక్తి కోట నందూరు, ఉపాధ్యక్షులు 1A అచ్చారావు, ఆంధ్ర న్యూస్ ఉపాధ్యక్షులు 2A శివరామకృష్ణ, సహాయ కార్యదర్శులుగా పడాల ప్రసాద్, కోశాధికారిగా కె లోవరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సిహెచ్ రామకృష్ణ, సభ్యులుగా సిహెచ్ మణికంఠ, NN1 న్యూస్ అప్పలకొండ స్వామి, కె జయమణి, పడాల ఈశ్వరరావు, డి నాయుడు, ఆర్ బుజ్జిరాజు, కె ప్రకాష్, జిల్లా నాయకులు శ్రీనివాసరావు, లక్ష్మణ్ గోపీనాథ్, త్రినాథ్, మూడు మండలాల విలేకరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో మతస్థాలు ఉండేది, అలాగే రాష్ట్రంలో కూడా ముందే అతిపెద్ద యూనియన్, తెలంగాణ కూడా అతిపెద్ద యూనియన్ ఎప్పుడు చెప్పలేదు. నిజంగా మళ్ళీ పూర్వ వ్యయాన్ని తీసుకోవడం కోసం రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అందరికీ మన వంతు సహకారం అందించి ఆయనకి వినదుడిగా ఉంటూ రేపు జరగబోయే జిల్లా కార్యక్రమం కూడా మనం కాటుపడి అందించాలని సభ్యులందరినీ కోరుతున్నాం. ఇప్పుడు తర్వాత మన అందుబాటులో ఉన్న మన నాయకత్వం వెంటనే వెళ్ళి వాళ్ళతో కనీసం సంపర్యలు చేసేటప్పుడు మొన్నే ఒక పెటాపర్ మీటింగ్ అయినా మీటింగ్ అయిన తర్వాత రోజే ఒక రిపోర్టర్కి సడన్గా ఆచేటప్పుడు వచ్చింది ఎవరు అనుకోరు. కానీ మన ఫెడరేషన్ నాయకత్వం ఎవరో ఆ కుర్రాన్ని తీసుకుని మళ్ళీ కాకినాడ వస్తున్నాం, కాకినాడ లేదు వాళ్ళు కాకినాడ తీసుకురావడం, హాస్పిటల్లో మాట్లాడటం, వాళ్ళు అన్నీ చేయడం, డబ్బులు కొట్టే వాళ్ళ దగ్గర పోవడం, మన వాళ్ళు అందరూ డబ్బులు వేసుకుని ఆ యాక్టివిటీ చూడడం, మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే వరకు అందరూ చూడడం ఉన్నాం. అది ఫెడరేషన్ ఉన్న నాయకత్వంలో ఉండే వ్యక్తికి ఉండే లక్షణం ఈ కార్యక్రమం. ఎవరి పాలసీ వరకు ఉంటుంది, ఎవరి ఉద్దేశాలు వరకు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి మన సంక్షేమం, మన కుటుంబం ఎలా ఒక్కొక్క విలేకరు అందరూ కూడా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇలా విలేకరులు కూడా రాజకీయాన్ని అంతకంటే పరిస్థితుల్లో మీడియా సంస్థ ఉంది. మరి మనం కూడా మీడియా సంస్థకు అనుగుణంగా పనిచేసినప్పుడు మనకు కూడా రాజకీయ రంగం తిరుగుతున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇలా మీడియా సంస్థ కొట్టిమిట్లాడుతుంది. మరి ఎలాంటి సమస్య ఇలాంటి యొక్క పరిస్థితుల్లో మనం ఎందుకు మీడియాకి మనం పనిచేస్తున్నాం, ఇంకా మనం పనిచేస్తున్నాం అనేసి కొంతమంది విలేకరులు కూడా డేలా పడిపోతున్నారు. కానీ మనం ఎన్నుకున్నాము, వృత్తిలోకి దిగాము, దిగిన తర్వాత ఒక యూనియన్ నడిపించేటప్పుడు చాలా నిబద్ధతతో ఉండాలి, చాలా నిజాయితీతో ఉండాలి. ఇప్పుడు కొత్త యూనియన్ ఎందుకు జరుగుతుంది, గత 5 ఏళ్ళ బట్టి యూనియన్ లేదు, ఇక్కడ యూనియన్ నడపడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి కొత్త యూనియన్ వస్తుంది, కొత్త యూనియన్ ఏర్పాటు చేద్దాం. ఏర్పాటు చేసిన తర్వాత యూనియన్ పనులు దాకా నా వరకు సహాయ సహకారాలు ఉంటాయి. నేను గత 4-5 ఏళ్ళ బట్టి మీడియాకు దూరంగా ఉన్నాను, విలేకరుగా మానేసి వాడపాటి చక్రవర్తి గారు, ప్రవీణ్ చక్రవర్తి గారు దేహం లేఖ అడ్వైజర్గా వాడపాటి సతీష్, అలాగే ప్రధాన కార్యదర్శిగా మన వాటనందూరు ప్రసాద్ గారు, ఉపాధ్యక్షులుగా అచ్చారావు గారు, రెండో ఉపాధ్యక్షులుగా మన అన్యం శివరామకృష్ణ గారు, అలాగే సహాయ కార్యదర్శి కోసాధికారిగా కె లోవరాజు, మనకి ఇందులో కీలకమైన కూడా ఆర్గనైజింగ్ కార్యదర్శి కూడా సమస్యలు వచ్చినా లిక్విడేషన్ అవ్వచ్చు, ఏదైనా కష్టాలు అవ్వచ్చు, ఏదైనా ఇబ్బంది అయినా సరే మన రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు అడిగిన తీసుకుందాం, వాళ్ళకి మనకి ఏ సమస్య వచ్చినా సరే ఆయన చెప్పుకొని మన సమస్య తీర్చుకుందాం. అది కాక ఈ కొత్తగా కాన్స్టిట్యూన్సీలో కార్యవర్గ సభ్యులు సభ్యత్వం జరిగింది. ఈ కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ మీటింగ్ పెట్టాలన్నా కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి కాన్స్టిట్యూన్సీలు కూడా పునరు సమకూర్చుకొని కార్యక్రమం ముందుకెళ్ళు, వాళ్ళ కష్టాలు తీసుకుంటూ మనందరూ మన కాన్స్టిట్యూన్సీ కార్యవర్గ సభ్యులందరూ కూడా తోడ్పడదాం. ఆ యూనియన్లో మనందరికీ తోడ్పడదాం, మనకి మన కుటుంబాలు కూడా తోడ్పడదు. ఇబ్బందుల్లో ఉంటే మనం ఒక నెల నుంచి 1,00,000 రూపాయలు దాతల దగ్గర నుంచి మనం ఇచ్చిన పరిస్థితి. ఎంటీవీలో రాజేష్ అని స్టాఫ్కి మనం అప్పుడు బై-ఎలక్షన్ జరుగుతుంది, తోట రిమోట్ కింద బై-ఎలక్షన్ జరుగుతుంది, రాల్సిన చెందుకు రాస్తారు అనేది కోపం
ఫ్యామిలీ అంతా రోడ్డు పడితే అప్పుడు మనం కట్టాల్సిన